బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అమెరికా తాత్కాలిక కెప్టెన్ ఆరన్ జోన్స్ అన్నాడు. అయితే T20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్తో బుధవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో యుఎస్ఏ ఓటమి పాలైంది కదా. ఈ మ్యాచ్ అనంతరం తమ తాత్కాలిక కెప్టెన్ అయిన ఆరన్ జోన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంకొక 10-15 పరుగులు చేస్తుంటే ఫలితం ఇంకోలా ఉండేది, కానీ భారత జట్టులో ఉన్న ఒక యువ బౌలర్ మా ఓటమిని శాసించాడు. అతను బంతులు వేస్తుంటే నిజంగా అవి బంతులా బుల్లెట్లా అనేంతగా మీదకు వచ్చి పడ్డాయి. నిజానికి ఈ పిచ్ చాలా కఠినమైన పిచ్, మా బౌలర్లు కూడా బాగానే రాణించారు, కానీ మేము మా లక్ష్యానికి 15 పరుగులు తక్కువ చేశాం. మేము కనుక 130 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదాన్ని. పోరాడడానికి ఆస్కారం ఉండేది. కొన్నిసార్లు ప్రతికూలమైన వాతావరణం రావడం సహజమే. ఈ మ్యాచ్లో ఓడినా కూడా మా కుర్రాళ్ళు తలెత్తుకునే ప్రదర్శన చేశారు. మా ఆటగాళ్ళు చాలా క్రమశిక్షణతో ముందుకు నడిచారు. బౌలింగ్ యూనిట్ పట్ల గర్వంగా ఉంది. అయితే మేము కోరుకున్న విధంగా మా ప్రదర్శన ఉండడం పట్ల చాలా సంతోషంగా ఉంది. యుఎస్ఏ క్రికెట్ను ఆస్వాదిస్తుంది. కొన్ని సమావేశాల తర్వాత మా తప్పిదాలను తెలుసుకుని మళ్ళీ మేము పుంజుకుంటాం. ఈ వికెట్ చాలా కష్టంగా ఉంది. మా కెప్టెన్ మేనక్ పటేల్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడు. అయితే యువ ఆటగాడు హర్షదీప్ సింగ్ మాత్రం చాలా అద్భుతమైన బౌలర్ అని చెప్పొచ్చు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా అతను ముందుకు దూసుకొచ్చాడంటే మాత్రం చాలా గ్రేట్ అంటూ హర్షదీప్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆరన్ జోన్స్.